ధర్మం అంటే ఏమిటి ధర్మ సాక్షిగా పెండ్లాడిన భార్యను వదిలివేయకుండా ఉండటం వివాహ ధర్మం తన భర్త అందహీనుడైన స్థితిపరుగుడు కాకున్నా నమ్మి ఉండటం భార్య ధర్మం నమ్మిన మిత్రునికి అపకారం చేయకుండటం మిత్రధర్మం సోమరితనం లేకుండటం పురుష ధర్మం విజ్ఞానాన్ని దాచుకోకుండా బోధించడం గురుధర్మం భయభక్తులతో విద్యను నేర్చుకోవడం శిష్య ధర్మం న్యాయమార్గంగా సంపాదించి సంసారాన్ని పోషించడం యజమాని ధర్మం భర్త సంపాదనను సక్రమంగా పెట్టి గృహాన్ని నడపడం ఇల్లాలి ధర్మం సైనికుడిగా ఉండి దేశాన్ని ప్రజలను కాపాడటం సైనిక ధర్మం వృద్ధులైన తల్లిదండ్రుల్ని ఆదరించి పోషించడం బిడ్డల ధర్మం తాను జన్మనిచ్చిన బిడ్డల్ని ప్రయోజకుల్ని చేయడం తండ్రి ధర్మం తన ఇంటికి తనను కన్నవారికి పేరు ప్రతిష్టలు తేవటం బిడ్డలందరి ధర్మం తన వృత్తి ఎటువంటిదైనా వృత్తిని గౌరవించడం ప్రతివాని ధర్మం తాను సంపాదించిన దాన్ని తనవారితో పంచుకుని తినటం సంసార ధర్మం అసహాయులను కాపాడటం మానవతా ధర్మం